ప్లాన్ ఉంది. మా నాన్నకి నేను దురదృష్టం, నేను నా చేయలేకపోయా. కానీ నేను పోలీస్ శాఖకు చెప్తున్నా, నేను పోలీస్ శాఖకి ఇచ్చేంత గౌరవం, అది మా నాన్నకి ఇచ్చినంత గౌరవం పోలీస్ శాఖకి ఇస్తాను. చాలా గౌరవిస్తాను పోలీస్ శాఖకి. ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎందుకు గౌరవిస్తానంటే, ప్రతి పోలీస్ చొక్కాలోనూ సర్వీసెస్లో ఉండే ప్రతి వ్యక్తికి మా నాన్న తాలూకు కష్టాన్ని చూస్తాను. అందుకని మీకు రావాల్సిన టీఏలు కానీ డిఏలు కానీ మీకు సరెండర్ లీవ్స్ కానీ దాదాపు 750 కోట్లు రావాలి. ఎన్నికల్లోపే రావడానికి ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాను. రాని పక్షంలో రాగానే మొట్టమొదటిగా బాధ్యత మేము తీసుకుంటాం. వారాంతపు సెలవులు ఉండాలి పోలీసు కానీ మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా అండగా ఉంటాం. ఇది కూటమి చెప్తున్నది, యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడగలిగే చేయటం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే ఎన్డీఏ కూటమి తాలూకు లక్ష్యం. చేతి వృత్తులు కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4000 చొప్పున పెన్షన్ 1వ తేదీనే ఇంటి వద్దన అందజేస్తాం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి జగన్ చెప్పే అమ్మఒడిని చెప్పి ఇద్దరు విద్యార్థులు అంటే ఓ అమ్మ ఒక్క ఆ బిడ్డ ఇలా ఉండ ఈ కథలు కాకుండా ఎంతమంది ఉన్నా కానీ సంవత్సరానికి బిడ్డకి 15000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. వంటింట్లో కుటుంబాలు నడిపే మహిళలకు చిన్న భారం తగ్గించడానికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ప్రత్యేకించి ప్రతి బస్సులో ఉచితంగా మీ ఆధార్ కార్డు ఉంటే చాలు, మీరు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది. ఇది పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లతో పాటు అమ్మ డొక్కా సీతమ్మ మాకు అన్నం పెట్టు తల్లి అంటే అలాంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని జగన్ వచ్చి 24% చేశాడు. దాన్ని తిరిగి 34% పునరుద్ధరణ చేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధుల్ని దారి మళ్లించమని తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలు 13 రోజులు, భవిష్యత్తు మీది. మీరు మనం ఖచ్చితంగా గెలిచేస్తున్నాం, అనుమానం లేకుండా గెలిచేస్తున్నాం. జగన్ ఓడిపోతున్నాడు, వాసు గారు ఓడిపోయిన తర్వాత వాసు గారింటికి మనం రోడ్డు వేద్దాం. ధర్మరాజు గారి చేత రోడ్డు వేయించే బాధ్యత సొంత ఇంటికి ఆయన ఎంచుకోలేపాడు, ధర్మరాజు గారు వేయిస్తారు. పుట్ట మహేష్ యాదవ్ గారు మనకి కాంటూర్ సమస్యలు కానీ లేదంటే కొల్లేటి సమస్యలు కానీ యువత